వీరసమారెడ్డి సక్సెస్ ఇంట్లో బాలయ్య బాబు అక్కినేని తప్పనేని కామెంట్ చేశాడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దాని మీద ఒపీనియన్ ఏంటన్న అన్న మన ఇండస్ట్రీలో అందరూ సమానమే అందరి హీరోలు ఒకటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏ తల్లిదండ్రుల నుంచి కడుపులో పుడతారో అందరూ సమానమే హీరో తల్లిదండ్రుల కంటే గొప్ప కాదు హీరోలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన బాలకృష్ణ కానీ చిరంజీవి కానీ వెంకటేష్ కానీ నాగార్జున కానీ వీళ్ళందరూ ఒక నాలుగు పిల్లర్స్ ఎన్టీ రామారావు నాగేశ్వరరావు కాంతారావు శోభన్ బాబు కృష్ణ వీళ్ళందరూ ఒక లైన్ కానీ ఎవరికి ఎప్పుడు ఎక్కువ తక్కువ చేసి మాట్లాడద్దు అందరు సమానమే ప్రతి హీరో ఒకటే కానీ ఎప్పుడైనా అట్లా తప్పు రాంగ్ అట్లా మాట్లాడద్దు పై మిక్స్ అట్లా కూడా మాట్లాడద్దు అందరు సమానమే హీరోలు మరి అలా మాట్లాడడం వెనుక ఏమి ఏ రీజన్ ఉంటుంది అనుకుంటున్నారు ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ అదే వైరల్ అవుతుంది కదా సో దాని వెనకాల ఏముంటుంది అనుకుంటున్నారు అంటే ఒకటి ఏంటంటే ఆయన జర రఫ్గా మాట్లాడేసిండు అది మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచన చేసి మాట్లాడాలి అది మాట్లాడేటప్పుడు రైటో రాంగో తెలివిస్తే తెలియకుండానే మాట్లాడిండ్రు అది రైటో రాంగో తెలియదు కానీ మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచన చేసి మాట్లాడాలి ఎదుటోళ్ళు మన ముంగడ కూడా ఒక వేరే వ్యక్తులు ఉన్నారు వాళ్ళకు కూడా మనము ఇబ్బంది పెట్టద్దు వాళ్ళకు కూడా చూసి మాట్లాడాలి మనం ఎట్లున్నామో వాళ్ళు కూడా అంతే మనం వాళ్ళ దగ్గర మాట్లాడాలి అంతేగాని మనం ఎక్కువ తక్కువ చేసి ఎప్పుడు మాట్లాడద్దు అందరూ సమానమే ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్ ఏమంటున్నారంటే మేము ఇప్పుడు సపోజ్ బాలయ్యని ఏమని అంటే వాళ్ళు ఊరుకుంటారు వాళ్ళ ఫ్యాన్స్ బాలయ్య బాబు ఫ్యాన్స్ ఏమంటారు మమ్మల్ని సారీ చెప్పని అడుగుతారు కదా సో మేము ఎందుకు కామ్ ఉండాలని అక్కినేని ఫ్యాన్స్ అంటారు సో దాని మీద నీ కామెంట్ అంటే బాలకృష్ణ ఏం చెప్పాలంటే మ్యాక్సిమం పొరపాటు అయిందని చెప్పాలి ఇంకోటి దానికి బై మిక్స్ అయ్యలేదో అని ఉండొచ్చు నోరు జారి కాకపోతే ఏంటంటే అది నెక్స్ట్ టైం అట్లా అనకుండా జాగ్రత్త పడాలి రాంగ్ అట్లా మాట్లాడద్దు ఎదుటోళ్ళకి మనం అందరం సమానంగా మాట్లాడాలి నువ్వు మాట్లాడే విధానం నీ దగ్గర నీ కరెక్ట్ అది పక్క వాళ్ళకు నచ్చాలి మాట్లాడవి ఇప్పుడు నువ్వు మాట్లాడడం నీకు ఓకే పక్క వాళ్ళకు కూడా ఫ్యాన్స్కి నచ్చాలి నీ ఫ్యాన్స్కి నచ్చినట్టు కాదు అందరి ఫ్యాన్స్కి నచ్చినట్టు ఉండాలి నీ సినిమా చూడాలంటే కూడా అందరి ఫ్యాన్స్ తగ్గట్టు మాట్లాడాలి